హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా గ్రామ వార్డు సచివాలయానికి థర్డ్ నోటిఫికేషన్కి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సిన్సియర్గా, ఎందుకంటే నిన్నటితో మనకి మే నెల 13 ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది ముగిసింది. ఆల్మోస్ట్ రాత్రి 8 గంటల ఆ ప్రాంతానికి ఏ పార్టీ ఏది అనేది వస్తుంది, ఏ యొక్క కొత్త సర్కార్ అనేది వస్తుంది అన్నది కూడా చాలా వరకు కూడా క్లారిఫికేషన్ వచ్చింది. నేను ఆల్రెడీ ఈ విషయాలు కూడా చాలా స్పష్టంగా నేను చెప్పాను. సో దయచేసి మీరు కొత్త సర్కార్ జూన్ 12 లోపు, అదేంటి సార్ నిజమేనా చెప్తాను వినండి, 4న, సో 4వ తారీఖున రిజల్ట్ వదిలిన అనంతరము కూడా, 8-9 తారీఖుల్లో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది, కానీ 12వ తారీఖున స్కూల్స్ రీఓపెనింగ్ అనేది జరగనుంది. సో వీటిని బేస్ చేసుకొని ముందుగానే ఈ యొక్క ప్రణాళిక అనేది సిద్ధం చేయడానికి సర్కార్ అయితే కనుక నాకు తెలిసినంత వరకు, అలాగే ఈ నోటిఫికేషన్స్లో ఈ గ్రామ వార్డు సచివాలయాలు, సో ప్రభుత్వాలకు వన్ని తెచ్చిపెట్టింది ఏది అని అంటే గ్రామ వార్డు సచివాలయాలండి. సో ఈరోజు సోషల్ ఇంజనీరింగ్ అనేది ఏం చెప్తా ఉంది అన్నది మనం చూస్తుంటే, సామాజిక మాధ్యమాలలో కానీ ప్రముఖుల యొక్క విశ్లేషణలో కానీ మనం చూస్తుంటే పెద్ద ఎత్తున ఓటు వేసినటువంటి ఓట్ బ్యాంక్ అనేది చాలా స్పష్టంగా కనపడింది. కాబట్టి ఇక్కడ ఈ సచివాలయాలకు ఏ విధమైనటువంటి డాక్ అయితే కనుక లేదు. సో మీరు నిజంగా సిన్సియర్గా ఈ సచివాలయాలకు ప్రిపేర్ అయితేనే ఓకే. సో అందరూ అని నేను చెప్పలేను, కానీ కొందరైతే కనుక చక్కగా ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈరోజు ఆన్లైన్ క్లాసులు షెడ్యూల్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసుల్లో షెడ్యూల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే క్రింద జాయిన్ బటన్ ఉంది, ఆ జాయిన్ బటన్లో గోల్డ్ మెంబర్, బేసిక్, ప్రైము, గోల్డు, ఎగ్జామ్ లైబ్రరీ ఉంటుంది. గోల్డ్ మెంబర్గా కానీ ఎగ్జామ్ లైబ్రరీగా కానీ జాయిన్ అవ్వండి. అలాగే ఈ సచివాలయం థర్డ్ పాయింట్ జీరోలో ఎక్కువగా మహిళా విభాగంలో పోస్టులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి నాకు తెలిసినంత వరకు కూడా మహిళా విభాగం నుంచి అధికంగా మరి ఈ యొక్క సచివాలయాలకి ప్రిపేర్ అవుతారా లేదన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. సో కొంతమంది సిన్సియర్గా ప్రిపేర్ అయ్యైతే ప్రిపరేషన్ చేసేటువంటి వాళ్ళైతే కనుక మనకి కనబడుతూ ఉన్నారు. సో మీరు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో మానకుండా మీరు ప్రిపేర్ అవ్వండి. నేను మీకు మంచి కోసం చెప్తున్నాను, ఎప్పుడు మీ శ్రేయోభిలాషలాగా నేను చెప్తా ఉన్నానండి ఓకే. అలాగే మీకు మెటీరియల్ మహిళా పోలీసు సంబంధించి కానీ, అలాగే డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ, వార్డ్ వెల్ఫేర్, అలాగే కేటగిరీ 1, 2, 3 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అద్భుతమైనటువంటి మెటీరియల్ తీసుకున్న వారికి మాత్రమేనండి, ప్రత్యేకంగా నేనైతే కనుక, సో నేను అందరికీ చెప్పట్లేదు, కానీ మెటీరియల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి క్రొత్తగా, సో మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు నోటిఫికేషన్ అప్లికేషన్ కూడా ఎలా పెట్టాలి, నేను అవసరమైతే కనుక మీ జిల్లాలకు కూడా ఈ రత్నం సార్ అయితే ఖచ్చితంగా వస్తారు, దాంట్లో డౌట్ లేదండి. ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. మీకు సామాజిక మాధ్యమాల్లో కానీ కోచింగ్ సెంటర్స్లో కానీ ఎవరైనా చెప్తున్నారు, రాష్ట్ర విధానాలతో సహా నేను నోటిఫికేషన్ గురించి ప్రతిదీ కూడా అంత క్షుణ్ణంగా తీక్షణంగా నేను మీకు చెప్తా ఉన్నా. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మహిళా విభాగానికి ఈసారి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో అది మహిళా పోలీస్ కావచ్చు, అలాగే డిజిటల్ అసిస్టెంట్లు అండి, డిజిటల్ అసిస్టెంట్లు ఉన్నాయి, ఏఎన్ఎంలు ఉన్నాయి, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ, ఈ పోస్టులు చాలా చక్కగా ఉన్నాయి. సో ముందు నుంచి కొంతమంది పట్టుదలతో, కొంతమంది అయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా గ్రూప్ 2 అన్ఎక్స్పెక్టెడ్గా, ఎందుకంటే 15 మార్కులు 20 మార్కులు వచ్చి కూడా కొంతమంది క్వాలిఫై అయ్యారు. అది వారి యొక్క ఈ సచివాలయాల మీద ప్రిపరేషన్ చేసి దాని మీద చేయాలనుకున్నటువంటి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా క్వాలిఫై అయ్యారు. ఇవాళ వాళ్ళు కనీసం వాటి మీద పరిజ్ఞానం లేకుండా అటు వదులుకున్నటువంటి వాళ్ళు నేను చాలామంది చూస్తున్నానండి, కాబట్టి నేను చెప్తున్నాను. కానీ సిన్సియర్గా నువ్వు ప్రిపరేషన్ చేస్తే కనుక ఈరోజే వెంటనే నువ్వు స్టార్ట్ చేయి, ఈ రత్నం సార్ నాడు మీకు ఖచ్చితంగా 100కి 100% అయితే కనుక ఉద్యోగం వస్తుందండి ఓకే.